రాయలసీమలో వైసీపీ క్రేజ్ పెంచుతున్న కూటమి నేతలు. రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత మద్దతు పెంచేలా ప్రత్యర్థుల కామెంట్స్ ఉన్నాయి. జగన్పై ద్వేషంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని కించపరిచేలా ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కూటమి పాలిట శాపమవుతోంది. మరోవైపు జగన్ తాను పులివెందల కడప రాయలసీమ బిడ్డనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని కొద్ది రోజుల క్రితం స్పష్టం చేశారు. పులివెందల కల్చర్ అంటే ఒక నమ్మకం, ధైర్యం, పోరాడే తత్వం, సక్సెస్ఫుల్ విజయగాథ అంటూ గర్వంగా చెప్పారు. ప్రత్యర్థులు తనను కించపరచడానికి రాష్ట్రమంతా పులివెందల కడప రాయలసీమ కల్చర్ అంటూ విమర్శలు చేస్తున్నారంటూ వాటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనది కడప రాయలసీమ బ్రాండ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రాయలసీమ వాసులు ఫిదా అయ్యారు. తమ వాడు జగనని మెజారిటీ సీమ ప్రజానికి చెప్పుకోవడానికి సంతోషించే పరిస్థితి. మరోవైపు జగన్ను కించపరచడానికి మరోసారి ఆ ప్రాంతంపై జనసేన నాయకుడు విషం చిమ్మడం విమర్శలకు దారితీసింది. నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ రాయలసీమ వాసులకు కోపం తెప్పిస్తోంది. కడప నుంచి రౌడీలను పంపించారు. పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా లాంటి కొందరి పాత్ర ఇందులో ఉంది. దీనిపై మాకు సమాచారం ఉంది అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు ఆరోపణలు చేశారు. ఇలాంటి కామెంట్స్ జనసేన, టీడీపీ నేతలకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఒక ప్రాంతం వాసులను రౌడీలుగా చిత్రీకరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నామనే స్పృహ నాగబాబులో ఎందుకు కొరబడిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇలా జగన్పై అక్కస్సుతో రాయలసీమ సమాజంపై సాంస్కృతిక దాడి చేస్తుండడం వల్ల రాజకీయంగా ఆ ప్రాంత వాసులందరినీ వైసీపీకి అనుకూలంగా ప్రత్యర్థులే మారుస్తున్నారని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ప్రత్యర్థులు గ్రహించకుండా నిత్యం ఆడిపోసుకుంటూ సీమను వైసీపీ అడ్డాగా మారుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్కు ప్రత్యర్థులు రాజకీయంగా చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు.